సో హై హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ మనకి రెవెన్యూ దేవాదాయ శాఖలో కొలువుల భర్తీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అయింది ఇక్కడ చాలామంది అడుగుతున్న ప్రశ్న ఆరు వందల జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ముందుగా నూట యాభై మార్కల్కి ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే జరుగుతుంది ఈ నూట యాభై మార్కల్కి జరిగే స్క్రీనింగ్ టెస్ట్లో మెయిన్స్కి క్వాలిఫై అవ్వాలంటే ప్రీలిమ్స్లో ఎన్ని మార్కులు రావాలి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు ఉన్నారో జనరల్ కోటాకి సంబంధించి క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఫార్టీ పర్సెంటేజీ మార్కులు అయితే రావాలి అంటే నూట యాభై మార్కుల్లో ఫార్టీ పర్సంటేజీ అంటే అరవై మార్కులు అయితే రావాల్సి ఉంటుంది ఓసీ క్యాండిడేట్లకు సంబంధించి ఇక ఎవరైతే బీసీ క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించి థర్టీ ఫైవ్ పర్సెంటేజీ అంటే ఇక్కడ యాభై రెండు పాయింట్ ఐదు యాభై రెండున్నర మార్కులు అయితే రావాలి నూట యాభై మార్కులకి ఇక ఎవరైతే ఎస్ఎస్టీ ఫిజికల్లీ హ్యాండి క్యాప్ట్ క్యాండిడెట్లు ఉన్నారో థర్టీ పర్సెంటేజ్ థర్టీ పర్సెంటేజ్ అంటే నూట యాభై మార్కులకు సంబంధించి నలభై ఐదు మార్కులు అయితే తెచ్చుకోవాలి ఎస్ఎస్టీ ఫిజికల్లీ హ్యాండి క్యాప్ట్ క్యాండిడెట్లు ఓకే విధంగా మనకి ప్రిలిమ్స్ క్వాలిఫయింగ్ మార్క్స్ అయితే ఇవి ఎవరైతే ఈ మార్కులతో క్వాలిఫై వాళ్ళకి సంబంధించి మెయిన్స్ పరీక్ష అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్స్ పరీక్షలు కూడా మంచి స్కోర్ చేసిన వాళ్ళకి సంబంధించి మెరిట్ జాబితానైతే రూపొందించి అప్పుడు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది యాభై మార్కులకు కండక్ట్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్ యాభై మార్కులకి జరిగే పరీక్షలో ఓసీ క్యాడిడేట్లకి ఇరవై మార్కులు బీసీ క్యాండిడేట్లకి పదిహేడు ఇక ఎవరైతే ఎస్ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ క్యాండిడేట్లు ఉన్నారో యాభై మార్కులకి జరిగే కంప్యూటర్ ప్రొఫిషెన్సీ టెస్ట్లో తప్పనిసరిగా పదిహేను మార్కులతో క్వాలిఫై అవ్వాలి ఇది మనకి ఓవరాల్గా జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ ఆరు వందల డెబ్బై పోస్టులకు సంబంధించి ఇక మనకి ఏవైతే దేవాదాయ శాఖలో ఉన్న పోస్టులు ఉన్నాయో వీటికి సంబంధించి కూడా ముందు ప్రిలీఫ్ జరుగుతుంది తర్వాత మెయిన్స్ పరీక్ష జరుగుతుంది ఓవరాల్గా మెయిన్స్లో ఎవరికి అయితే మంచి స్కోర్ చేసారో రిజర్వేషన్ రోస్టర్ మెరిట్ మార్క్ ఆధారంగా జాబ్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది ఇక సాలరీ విషయానికి వచ్చినట్లయితే చాలా మంది ఎంత సాలరీ వస్తుంది సార్ బేసిక్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి స్టార్టింగ్ స్టార్టింగ్ పేస్కేల్ అనేది పదహారు వేల నాలుగు వందల అయితే రావడం జరుగుతుంది ఇంక్రిమెంట్ అనేది నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయల వరకు కూడా పెరుగుతూ పోతుంది ఇక మనకి దేవాదాయ శాఖకు సంబంధించి స్టార్టింగ్ మినిమం శాలరీ అనేది పదహారు వేల నాలుగు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్పీరియన్స్ ఆధారంగా నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయల వరకు కూడా పెరుగుతూ పోతుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు ఈ రెండు పోస్టులకు కూడా మనకి ఎనీ డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఎటువంటి కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది కూడా తప్పనిసరి అని చెప్పేసి కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం స్క్రీనింగ్ మెయిన్స్ కంప్లీట్ అయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది జరుగుతుంది దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోలు చేశాను ఆ వీడియోలు చూడండి మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి ఫ్రెండ్స్ మన రామ్ రమేష్ ఏపీఎస్సి క్లాసుల యాప్ అనేది ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి పదిహేడు వందలకు పైగా వీడియోలు అనేవి ఏ సబ్జెక్ట్కి చెందిన నిపుణులు అనేవారు ఆ సబ్జెక్ట్ అనేది బోధించిన క్లాసుల యాప్ అనేది యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మన యాప్ని అయితే ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి ఇక డబ్ల్యూ డబల్యూ డబ్ల్యూ డాట్ రామ్ రమేష్ గురు డాట్ కామ్ ఈ వెబ్సైట్లో డైలీ ఫ్రీ టెస్ట్లు అయితే జరుగుతున్నాయి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ రెండు కేటగిరీలకు సంబంధించి పోస్టులకు ఉపయోగపడతాయి టుడే జీకే కరెంట్ అఫైర్స్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి విధుల బహిష్కరణ నల్ల బ్యాజీలు పట్టుకుని నిరసనలు కొనసాగిస్తున్న సచివాలయ ఉద్యోగుల ఆందోళన అంటూ మనకి దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ప్రొబిషన్ రెండు సంవత్సరాలు కంప్లీట్ అయినా దీనిపై ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదంటూ అభ్యర్థులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు మనకి స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఉపాధ్యాయుల ఉద్యమ బాట అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది ఇరవై మూడు శాతం ఫిట్మెంట్కు వ్యతిరేకంగా జిల్లా తాలూకా కేంద్రాల్లో ఆందోళనలు అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది బడి దూరం అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ ఉన్నారు మనకి మెయిన్గా ఫ్రంట్ పేజ్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ ఉన్నారు మీరు అయితే స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు బడి దూరం చదువు భారం అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మూడు కిలోమీటర్ల పరిధిలోని తరగతుల విలీనం వేగ వేగవంతం ఉన్నత పాఠశాలలకు మూడు నాలుగు ఐదు తరగతుల క్లాసుల తరలింపుకు మ్యాపింగ్ విద్యార్థులపై పడుతున్న రవాణా ఛార్జీల భారం మనకి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాల నుంచి మూడు నాలుగు ఐదు తరగతుల విలీన ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ వేగవంతం చేసింది దీంతో విద్యార్థులకు బడి దూరం పెరగడంతో పాటు రవాణా ఛార్జీల భారం పడుతుంది తొలుత విడతల వారీగా విలీనం చేయాలని భావించారు ఇటీవల జరిగిన పాఠశాల విద్యాశాఖ సమీక్షలో సీఎం జగన్ ఆదేశాల నేపథ్యంలో ఒకేసారి మూడు కిలోమీటర్ల దూరంలోకి సంబంధించిన పాఠశాలల మ్యాపింగ్ పూర్తి చేస్తున్న ప్రస్తుతం కిలోమీటర్ లోపున్న మూడు నాలుగు ఐదు తరగతులు ఉన్నత పాఠశాలల్లో బడుల్లో విలీనం చేస్తే బడి మూడు నుంచి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం పెరగనుంది కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువ దూరమై ఉండొచ్చంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అయింది మన విద్యాశాఖ అధికారుల దృష్టిలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన అందించడం అంటే మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులకు విద్య అనేది దూరం చేయడమా అనే సందేహం వ్యక్తమవుతుంది ప్రస్తుతం ఉన్న ముప్పై మూడు వేల ఎనిమిది వందల పదమూడు ప్రాథమిక పాఠశాలలో కొన్ని మినహా మూడు నాలుగు ఐదు తరగతులు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం కానున్న వంద లోపున్న విద్యార్థులు ఉన్న వాటిని ప్రాథమిక తరగతుల విలీనం చేయడం లేదు భవిష్యత్తులో వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందంటూ కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది నలభై నాలుగు మందికి ఒకరే ఉపాధ్యాయుడు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు ఇక్కడ విద్యార్థి ఉపాధ్యాయు నిష్పత్తి అనేది వన్ ఈస్ టు ఫిఫ్టీన్ వన్ ఈస్ టు ట్వంటీ అంటూ ప్రకటనలు చేస్తారు తీరా వాస్తవాలు పరిశీలన చేసిన డెబ్బై నాలుగు మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయు ఉండే విధంగా కార్యాచరణను రూపొందించడం ఇవి ప్రస్తుత వ్యవహారాలు మరి తీవ్ర స్థాయిలో ఉన్న ఉపాధ్యాయుల కొరత అనేది ఎప్పుడు తీరుతుంది చూడాలి మనకి మళ్ళీ తాజాగా జాబ్స్ క్యాలెండర్ అంశం అనేది తెరపైకి రావడం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ సంబంధించి జాబ్స్ క్యాలెండర్ ప్లాన్ చేస్తున్నా యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా వాటిని పర్మనెంట్ చేయాలన్నా ఒక సీఎం జగన్కే సాధ్యం ఇప్పటికే లక్షలాది ఉద్యోగాలు కల్పించాం మరిన్ని ఉద్యోగాలకు జాబ్స్ క్యాలెండర్ ప్లాన్ చేస్తున్నాం ఒకటి పాయింట్ ముప్పై లక్షల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఏ ప్రభుత్వంలోని ఇచ్చి ఉంటారు మనకి ఇన్ఫర్మేషన్ ఇదిచున్నారు ఇది అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది ఇది అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది చూడాలి మరి దీనిపై సజ్జల గారి ప్రకటనలు నమ్మాలా లేదనేది మనకి ఫైనల్గా ఫైనల్ న్యూస్ చూడండి సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్కి సంబంధించి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన పేపర్ టూ ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది కదా దానికి సంబంధించి కొత్త ఎగ్జామ్ డేట్ అనేది పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై రెండు మండే అయితే జరుగుతుంది ఇక మనకి పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన జరగవలసిన ఎగ్జామ్ అనేది ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు జరుగుతుంది పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన జరగవలసిన పేపర్ టూ ఎగ్జామ్ అనేది ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు అయితే జరుగుతున్నట్టు దీనికి సంబంధించి కంప్లీట్ షిఫ్ట్లతో సహా ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు ఫ్రెండ్స్ హాల్ టికెట్లు అనే అఫీషియల్ వెబ్సైట్లు అందుబాటులో ఉంటాయి అఫీషియల్ సీట్ అట్ వెబ్సైట్లో మీరు హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు కొత్త హాల్ టికెట్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడిన వాళ్ళకి సంబంధించి ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కంప్లీట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభంట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట ని ఆల్ అని చెప్పేసి క్లిక్ ఉంచుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ